హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఎస్వి అంటే ఏమిటి, ఇది మనకు ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. చూడండి, ఎస్వి అంటే మనకు సాలనైడ్ వాల్ అని అంటారు. ఇది మనకు 24 వోల్ట్స్ డిసి ఉంటుందండి. ఇది మనకు ఎలా పనిచేస్తుందంటే, మన మోటార్ ఇన్లెట్లో ఉంటుందండి. ఇది ఎప్పుడైతే మనకు మిషన్ ఆన్ అవుతుందో ఆ వాటర్ అనేది మోటార్కు సప్లై చేస్తుంది. ఎప్పుడైతే మనకు మిషన్ మనకు బంద్ అవుతుందో ఆటోమేటిక్గా వాటర్ అనేది బంద్ చేస్తుందండి. ఒకవేళ ఇది లేదనుకోండి, మనకు మిషన్ బంద్ అయినా కూడా వాటర్ అనేది మనకు ఆగదు, అది మనకు డ్రైన్లో వాటర్ కంటిన్యూగా పోతూనే ఉంటుంది. ఇది ఉండడం వల్ల మన మిషన్ బంద్ అయినప్పుడు ఆ డ్రైన్లో వాటర్ పోకుండా ఇది మెయింటైన్ చేస్తుందండి. అలా పనిచేస్తుంది మనకు ఎస్వి ఇది. ఇప్పుడు ఈ ఎస్వి మనకు ప్రాబ్లం వచ్చిందంటే మనం ఏం చేయాలి, అసలు మనకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మెయిన్గా దీంతో ప్రాబ్లమ్స్ అంటూ ఏముండవండి. లోపల మనకు ఒక ప్లంజర్ ఉంటుంది. ఆ ప్లంజర్ ఏమన్నా మనకు డస్ట్ లాంటిది మనకు పట్టేసింది అనుకోండి, అది వాటర్ అనేది మనకు బంద్ కాదు. అందుకని మనకు ఇప్పుడు మన మిషన్ బంద్ అయింది అనుకోండి, ఈ ఎస్వి అవుట్పుట్లో నుంచి కన్నా కంటిన్యూగా వాటర్ పోతుంటే కినా ఇది లోపల మనకు అది క్లీన్ అనేది మనం చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ముందు మనము ఇక్కడ ఒక నట్టు ఉంది చూడండి, ఈ స్క్రూ అనేది మనం తీయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ రెండు స్క్రూలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉందండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు స్క్రూలు ఉన్నాయి కదా, ఈ రెండు స్క్రూలు అనేది మనం ఇప్పుడు తీయాలండి. చూడండి, ఈ రెండు స్క్రూలు మనం తీసినాం కదా. మనకి ఇది ఒక ఓరింగ్ ఉంటుందండి, ఎందుకంటే మనకు వాటర్ లీకేజ్ కాకుండా మనకు ఇక్కడ ఉంటుంది ఓరింగ్ అనేది. తర్వాత మనకు ఈ ప్లంజర్ అనేది ఉంటుందండి. చూడండి, ఈ ప్లంజర్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఏదైనా డస్ట్ పట్టేస్తుంది కదండి, ఏదైనా నలకలు వచ్చి ఇక్కడ పట్టేసినాయి అనుకోండి, ఇది ఈ హోల్ ఉంది చూడండి, ఇక్కడ ఏదైనా నలక మనకు ఏమైనా మట్టి డస్ట్ కానీ వచ్చింది అనుకోండి, ఇది కరెక్ట్గా మనకు బట్టు కాదనమాట. ఈ ప్లంజర్కు చిన్న రబ్బర్ వాచర్ ఉంచండి. ఈ వాచర్ అనేది మనకు ఈ హోల్లో కరెక్ట్గా బట్ అవుతుంది అనమాట. బట్ అయినప్పుడు వాటర్ అనేది మనకు అవుట్పుట్ పోదనమాట. ఎప్పుడైతే మనకు ఇది బయటకు వస్తుందో అప్పుడు మనకు వాటర్ పోతుంది. ఇది ఎలా ఫంక్షన్ చేస్తుందంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఎప్పుడైతే మనకు మిషన్ బంద్ ఆన్ అవుతుందో ఈ ప్లంజర్ అనేది ఇట్లా లోపలికి వెళ్ళిపోతుందండి. ఇది స్ప్రింగ్ ఉంటుంది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఈ మిషన్ అనేది ఆన్ అవుతుంది కదా, అప్పుడు ఇది అనేది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనకు ఈ ఓల్ల నుంచి అనేది వాటర్ బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనకు మిషన్ బంద్ అవుతుందో ఆటోమేటిక్గా ఇది ఇట పైకి రావడం వల్ల ఆ ఓల్ అనేది బంద్ అవుతుందండి. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే చూడండి, ఇది మ్యాగ్నెటిక్ ఉంటుంది, వైండింగ్ ఉంటుంది అన్నమాట. దీనికి మనం అడాప్టర్ పెట్టి చెక్ చేద్దాం. చూడండి, ఈ రెండు వైర్లు మనకు ఈ రెండు కనెక్షన్ ఉంటాయి కదా, మామూలుగా ఎస్వికి మనకు పీర్ వైర్లో. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తా. చూడండి, మనకి ఇక్కడ స్విచ్ ఆన్ అయింది. చూడండి, ఈ మ్యాగ్నెటిక్ ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో మనకి ఈ మ్యాగ్నెటిక్ తోటి పట్టుకుంటుందండి. ఎప్పుడైతే మనం స్విచ్ బంద్ చేస్తా చూడండి, ఇప్పుడు మనకు కింద పడిపోయింది చూడండి, మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి. చూడండి, మ్యాగ్నెటిక్ పట్టుకుంది కదా, మళ్ళీ ఇప్పుడు స్విచ్ బంద్ చేస్తాను చూడండి, అది ఆటోమేటిక్ కింద పడిపోతుంది చూడండి.
ఎప్పుడైతే మనకు మిషన్ ఆన్ అవుతుందో ఈ వైండింగ్ వల్ల మ్యాగ్నెటిక్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా, మీరు చూడండి. చూడండి ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, దీని పిక్చర్ అన్నమాట ఇది. ఇప్పుడు మనకి ఇది ఆన్ చేస్తా, చూడండి ఇది ఎలా పనిచేస్తుంది అనేది. చూడండి ఇది మనకు లోపలికి వెళ్ళిపోయింది, చూడండి ఇది లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఎప్పుడైతే ఆన్ అయిందో ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్విచ్ బంద్ చేస్తా, చూడండి చూడండి ఇప్పుడు బయటకు వచ్చింది. మనం ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఇది బయటకు వస్తుందో ఈ ఓల్ ఉంటుంది కదండి, ఈ ఓల్లో బట్ అయిపోతుంది అనమాట, సెంటర్ ఓల్లో. ఆ బట్ అయిపోయినప్పుడు ఏమైందంటే వాటర్ అనేది మనకు బంద్ అయిపోతుంది. ఎప్పుడైతే మిషన్ ఆన్లో ఉంటుందో, ఇప్పుడు ఆన్ చేస్తా చూడండి మళ్ళీ ఒకసారి, ఇది లోపలికి వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తాను చూడండి, చూడండి ఇది కింద పడిపోయింది. ఇట్లా ఇది మ్యాగ్నెటిక్ వల్ల ఇది పనిచేస్తుందండి, ఆన్ ఆఫ్ అనేది చేస్తుంది. ఇంకోటి మీరు ఇక్కడ ఏమన్నా చెత్త ఉన్నదనుకోండి, ఈ చెత్త లాంటిది ఏదైనా ఉంటే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. యాస్టీజ్ మళ్ళీ మనము ఇది ఓరింగ్ ఉంది కదండి, ఈ ఓరింగ్ అనేది మనం పెట్టుకోవాలా. ఈ ప్లంజర్ అనేది క్లీన్ చేసుకోవాలండి. ఈ ప్లంజర్ ఉంది కదా ఇక్కడ చూడండి, ఇదంతా రస్ట్ పట్టేసింది కదా, దీనివల్ల కూడా మనకు అది వాటర్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ యాస్టీజ్ మళ్ళీ దీనికి పెట్టేసి స్క్రూస్ పెట్టుకోవడమేనండి. ఈ రెండు హోల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇక్కడ ఒకటి రెండు హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ రెండు హోల్స్లో పెట్టి ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి కదా, ఈ రెండు హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్లో మళ్ళీ మనము ఈ స్క్రూలు ఉన్నాయి కదా, చిన్న స్క్రూలు ఉన్నాయి కదా, ఇవి పెట్టి ఫిట్ చేసుకోవడమేనండి. ఇలా మనం ఫిట్ చేసుకోవాలి రెండు స్క్రూలు చూడండి, ఇక్కడ రెండు స్క్రూలు పెట్టాం కదా, ఇది ఫిట్ చేసుకున్నాం. తర్వాత మనము ఇది పెట్టేసి బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఉంది కదా, ఇది కూడా ఫిట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మనకు ఈ స్విచ్ ఆన్ చేసి చూడండి, సౌండ్ వస్తుంది మనకి. ఇలా పనిచేస్తుందండి ఎస్వి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఏదైనా నేను వీడియోలు పెట్టిన అనుకోండి మీకు ముందే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే బాయ్.